అందరికీ నమస్కారం. ఈ చాప్టర్లో మత సంస్కరణ ఉద్యమాన్ని గురించి తెలుసుకుందాము. ఇంగ్లీష్లో దీన్ని రిఫర్మేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. మత సంస్కరణ ఉద్యమం యూరప్లో ప్రారంభమైంది 16వ శతాబ్దంలో. ముందుగా ఈ మత సంస్కరణ ఉద్యమం చదువుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ముందుగా మత సంస్కరణ ఉద్యమం అంటే ఏమిటి, మత సంస్కరణ ఉద్యమానికి ఎటువంటి పరిస్థితులు దోహదం చేశాయి, మత సంస్కరణ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి, మరియు మత సంస్కరణ ఉద్యమంలో ఈ మత సంస్కర్తలు అనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి కీ రోల్ ప్లే చేశారు, అదేవిధంగా మత సంస్కరణ ఉద్యమం ఏ విధంగా వ్యాప్తి చెందింది, మరియు ప్రతి సంస్కరణ ఉద్యమం ఎలా వచ్చింది, అందులో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వారెవరు, మరియు దానివల్ల ఏమైనా ఫలితాలు వచ్చాయనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. ఇది కేవలం బిఏ చదివేటువంటి విద్యార్థులకే కాకుండా అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సివిల్స్ మెయిన్స్ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ చదివేటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ముందుగా మనము మత సంస్కరణ ఉద్యమం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది క్రీస్తు శకం 16వ శతాబ్దంలో చర్చిలో వచ్చినటువంటి విభజననే మత సంస్కరణోద్యమము అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే ఒకప్పుడు, అంటే 16వ శతాబ్దం కంటే ముందు చర్చిని అనేటువంటి దాన్ని మరియు మతాధికారులను చాలా పవిత్రంగా భావించేటువంటి వారు, చాలా పవిత్రంగా చూసుకునేటువంటి వారు. కానీ 16వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికీ బలమైనటువంటి భూస్వామ్య వ్యవస్థ, సనాతన సాంప్రదాయాలు, మత విశ్వాసాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల స్వేచ్ఛాభావాలు, ప్రశ్నించే తత్వం అనేటువంటిది అలవడింది. సో దీనివల్ల క్రైస్తవ మతంలో అనేక రకాలైనటువంటి లోపాలన్నీ కూడా గుర్తించారు. ఈ క్రైస్తవ మతంలో చోటు చేసుకున్నటువంటి లోపాలను, దుష్ట సాంప్రదాయాలన్నింటినీ కూడా ఆధునిక యుగంలో తొలగించి క్రైస్తవ మతాన్ని పునరుద్ధరించడానికి చేసినటువంటి ప్రయత్నమే మత సంస్కరణ ఉద్యమంగా మనము చెప్పుకోవచ్చు. ఇది 16వ శతాబ్దంలో వచ్చింది. ముఖ్యంగా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటిది మరియు ప్రశ్నించే తత్వం అనేటువంటిది ఈ మత సంస్కరణ ఉద్యమానికి ప్రధాన కారణంగా మనము పేర్కొనవచ్చును. ముఖ్యంగా యూరప్లో చర్చిని, మతాన్ని పవిత్రంగా చూసేటువంటి వాళ్ళు రాను రాను బైబిల్లో ఉండేటువంటి సూత్రాలకు విరుద్ధమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. సో మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్ లాంటి వాళ్ళు ఎంతగానో ఈ నీతి నియమాలన్నింటినీ కూడా బాగా చదివి అందులో ఉండేటువంటి లోపాలను స్పష్టంగా ప్రజలకు వివరించడంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా మార్టిన్ లూథర్ చెప్పినటువంటి సిద్ధాంతాలు ప్రజలంతా కూడా ఆకర్షించాయి. వాళ్ళు క్యాథలిక్ మతానికి వ్యతిరేకంగా మరొక మతం స్థాపించుకున్నారు. కొత్తది వచ్చింది, దాన్నే మనము ప్రొటెస్టెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇదే ప్రొటెస్టెంట్ ఉద్యమానికి లేదా మత సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది. ముఖ్యంగా క్యాథలిక్ చర్చిలో ఉండేటువంటి లోపాలను తొలగించడానికి ఈ మతములో ఈ సంస్కరణ అనేటువంటిది రావడము జరిగింది. మరి మత సంస్కరణ ఉద్యమానికి ఎటువంటి పరిస్థితులు దోహదం చేశాయి అని అంటే, ప్రధానంగా మనము కొన్ని కారణాలు తెలుసుకోవచ్చు. ప్రజల యొక్క ఆలోచన విధానం అనేటువంటిది మార్పు వచ్చింది. ఎందుకంటే సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలు, ఆచార సాంప్రదాయాలు గుడ్డిగా నమ్మడం మానేశారు. మతం పట్ల కొత్త విధానం ఏర్పడింది. చర్చిని కూడా ప్రశ్నించే స్థాయికి ప్రజలంతా కూడా ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ముద్రణ యంత్రం, దీన్ని జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి ఆయన కనుగొన్నాడు. ఈ జాన్ గూటెన్బర్గ్ కనుగొన్నటువంటి ముద్రణ యంత్రం ద్వారా విజ్ఞాన వ్యాప్తి జరిగింది. నూతన భావాలన్నీ కూడా వ్యాప్తి చెందాయి, చర్చలు జరిగాయి, జ్ఞానం అభివృద్ధి చెందింది, ప్రజలలో వాదనలు కూడా ప్రజలకు అన్నీ కూడా చేరువయ్యాయి. ఇది ఇతర భాషల్లో కూడా తర్జుమా అయింది. అన్ని విషయాలు కూడా చదవగలిగారు కాబట్టి అందరూ కూడా చర్చిని మరియు బైబిల్ని ఈజీగా అర్థం చేసుకోవడం అనేటువంటిది ప్రారంభించారని చెప్పి జిఆర్ ఎల్టన్ అనేటువంటి చరిత్రకారుడు కూడా వ్యాఖ్యానించారు. సో ఇంకా చర్చి పతనం ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ చర్చ్ అనేటువంటిది క్రైస్తవ మతంపై రోజు రోజుకు ఈ చర్చిలో చేసేటువంటి పూజలు, పునస్కారాల వల్ల చర్చి పైన చాలా వరకు ప్రజలంతా కూడా నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక నేరాలు పెరిగిపోయినాయి, మూఢ విశ్వాసాలు పెరిగిపోయినాయి, కొంతమంది మతాధికారులు బ్రహ్మచర్యాన్ని వదిలేసి ఉంపుడుగత్తులతో అక్రమ సంతానాన్ని కలిగారు. ముఖ్యంగా పోప్ 8వ ఇన్నోసెంట్, 8 మందికి అక్రమ సంతానం ఉండేవారు ఆయనకు. పోప్ అలెగ్జాండరు నీతి నియమాలు లేని వ్యక్తిగా పేర్కొనబడ్డారు. అంటే బైబిల్ నియమాలు వీళ్ళంతా కూడా ఉల్లంఘించేసి అక్రమంగా ధనాన్ని సంపాదించడం అనేటువంటిది చేశారు. పోప్ పదవులియో పాప పరిహార పత్రాలన్నీ కూడా అమ్మేసి డబ్బులు సంపాదించడం చేశారు. బిషప్పులు కానీ, ఆర్చ్ బిషప్పులు కానీ, మతాధికారులు కానీ లంచాలు ఉండితనం అనేటువంటిది వాళ్ళల్లో పెరిగిపోయింది.
సొమ్ములన్నీ కూడా చేసుకున్నారు. పూజా కార్యక్రమాలన్నీ కూడా పాటించేటువంటి వాళ్ళు. వీటన్నింటినీ పాటిస్తే మోక్షం వస్తుందని చెప్పి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించారు. దీనివల్ల ప్రజలకు చర్చిపైన నమ్మకం అనేటువంటిది కొంతవరకు కోల్పోయింది. ముఖ్యంగా పాప పరిహార పత్రాల అమ్మకం. పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి మంచి పనులు చేస్తే మోక్షం వస్తుంది. అంతేగాని పాప పరిహార పత్రాలు అమ్మినంత మాత్రాన నీకు మోక్షం రాదు అని చెప్పి మతాధికారులందరినీ కూడా నిలదీయడం అనేటువంటిది జరిగింది. ఈ పాప పరిహార పత్రాలపైన ఏముంటుంది? ఏస్తుక్రీస్తునైన నేను నా అధికారం చేత మీ పాపాలన్నింటినీ కడిగి వేస్తాను. మిమ్మల్ని తప్పించి నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి అని చెప్పి వాటిపైన రాశారు. ఇది పోప్ జూలియట్ టూ సెయింట్ పీటర్ చర్చ్ నిర్మాణానికి పోప్ పదవ లియో లాంటి వాళ్ళంతా కూడా ఈ పాప పరిహార పత్రాలు అమ్మకం చేయడము, ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం అనేటువంటి చేయడం వల్ల ఇది ఒక కుంభకోణంలా మారిపోయింది. ఇంకా క్రైస్తవ మతంలో అక్రమ పోకడలు వచ్చాయి. ముఖ్యంగా మూఢ విశ్వాసాలు, బ్రహ్మచర్యం కానీ నీతి నిజాయితీలు పాటించవలసినటువంటి అధికారులంతా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అక్రమ సంతానాన్ని కన్నారు. ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోయింది, సంస్కారాలన్నీ కూడా ఫాలో కావాలని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు చేసేటువంటి పాపాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ పాప పరిహార పత్రాలు కూడా అమ్మారు. అవి తమ పేరు మీద కాకుండా బంధువుల పేరు మీద, చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద కూడా కొనుక్కోవచ్చు అని చెప్పారు. సో డబ్బు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడంతా కూడా ఈ పాప పరిహార పత్రాలన్నీ కూడా అమ్మారు. దీనివల్ల క్రైస్తవ మతంలో అనేక రకాలైనటువంటి అక్రమ పోకడలన్నీ కూడా చోటు చేసుకోవడం వల్ల మత సంస్కరణ ఉద్యమానికి కారణమయ్యాయి. అదేవిధంగా జాతీయ రాజ్యాల ఏర్పాటు. జాతీయ రాజ్యాలలో కూడా తాము అనుభవిస్తున్నటువంటి విశేష అధికారాలన్నింటినీ కూడా నియంత్రించాలనుకోవడము మత సంస్కరణ ఉద్యమానికి కారణమైంది. అన్నీ కూడా రోమ్ ఆధీనంలో ఉన్నటువంటి పోప్ ఆధీనంలోనే మొత్తం అన్నీ కూడా అధికారాలన్నీ కూడా ఉండేవి. కానీ ఎక్కడో రోమ్లో ఉండేటువంటి వాళ్ళపైనే వాళ్ళ యొక్క అధికారాలన్నీ కూడా ఆయన చేతిలో కేంద్రీకృతం కావడం కొంతమంది నిరంకుశ రాజులకు నచ్చలేదు. సో కాబట్టి చర్చి నుంచి వాళ్ళు విడిపోవాలనుకున్నారు. చర్చి యొక్క న్యాయాధికారాలు కూడా తమకే ఉండాలని కోరుకున్నారు. చర్చిల వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అటు రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో అన్ని రకాలుగాను రాజులకు ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, పీటర్సు, పెన్సు, టెట్స్ అనేటువంటి పనులు కూడా వసూలు చేసేటువంటి వాళ్ళు, ఇవి రాజుల యొక్క ఆధీనంలో ఉండాలని చెప్పి అనుకున్నారు. సో జాతీయత భావాలు, జాతీయత రాజ్యాలు కూడా ఈ పోపు యొక్క అధికారం తగ్గించాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు. సో రాజకీయ పరిస్థితులు ఏంటి? ఇక్కడ 16వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి రాజకీయ పరిజ్ఞానం పెరిగింది, విజ్ఞానం అభివృద్ధి చెందింది. దానివల్ల చర్చిలో ఏం జరుగుతుందో ఈజీగా ఐడెంటిఫై చేయగలిగారు. చర్చికి ఉన్నటువంటి తగాదాల వల్ల ఇంగ్లాండ్, స్కాట్లాండ్, స్వీడను, నార్వే, డెన్మార్క్, ఉత్తర జర్మనీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి రోమ్ చర్చి నుంచి విడిపోయి ప్రత్యేకమైనటువంటి చర్చిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చేశారు. అంటే రాజకీయపరమైనటువంటి కారణాలు కూడా మత సంస్కరణ ఉద్యమానికి రావడానికి కారణమయ్యాయి. ఆర్థిక కారణాలు, ముఖ్యంగా పెట్టుబడిదారు వర్గ వ్యతిరేకత. ఎందుకు? చర్చి అనేటువంటిది ఎక్కువ భూములు కలిగి ఉంది, పనులు కూడా మినహాయింపు కలిగి ఉండేది, ప్రజల నుంచి విపరీతమైనటువంటి పనులు వసూలు చేస్తూ ఉంది, సంస్కారాలు చేయాలంటుంది, పాప పరిహార పత్రాలు విచ్చలవిడిగా అమ్ముతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు, మతాధికారులకు, ఎవరికి మతాధికారులకు ఉపయోగపడినా కానీ ప్రజలకు ఉపయోగపడలేదు. డబ్బు విపరీతంగా ఈ చర్చి దగ్గర ఉంది, వాళ్ళు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. సో కాబట్టి ఈ పెట్టుబడిదారు వర్గం దీన్ని వ్యతిరేకించింది. దీని ప్రకారం చర్చి వద్ద డబ్బును పెట్టుబడిగా మార్చడం ద్వారా లాభాలు గడించవచ్చు అని వాళ్ళు భావించారు. సో కాబట్టి చర్చిలు వడ్డీ వ్యాపారాన్ని కూడా నిషేధించడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి ఇక్కడ వ్యాపార వర్గం వాళ్ళు మరియు ముఖ్యంగా పెట్టుబడిదారు వర్గం వాళ్ళు వీళ్ళు ప్రొటెస్టెంట్ ఉద్యమానికి అనుచరులుగా మారడనేటువంటి సందేహము కూడా లేదు. ఇక జాన్ వైక్లీఫ్, జాన్ హాస్, ఎరాస్మస్ అనేటువంటి వీళ్ళు కూడా ఈ పెట్టుబడిదారి విధానాలకు సపోర్టివ్గా చేశారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది చర్చి పైన ఉంది, అధికారుల పైన ఉంది. ముఖ్యంగా వీళ్ళు చర్చిలో ఉండేటువంటి లోపాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, చర్చిలో సంస్కరణ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమానికి స్థాపకుడైనటువంటి మార్టిన్ లూటర్కు వీళ్ళు ఎంతగానో సహాయపడ్డారనేటువంటి సందేహం కూడా లేదు. జాన్ వైక్లీఫ్ అనేటువంటి ఆయన బైబిల్ ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడు. జాన్ హాస్ అనేటువంటి ఆయన బొహిమియాల చర్చిలో సంస్కరణ రావాలని కోరుకున్నాడు. ఎరాస్మస్ అనేటువంటి ఆయన ది ఫ్రైజ్ ఆఫ్ ఆలీ అనేటువంటి గ్రంథంలో సామాజిక వ్యవస్థలో ఉండేటువంటి లోపాలను, తెలివిలేనటువంటి ఆచారాలను, తప్పిదాలను అన్నిటినీ కూడా విమర్శించడం అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా మత సంస్కరణ ఉద్యమానికి కారణమయ్యాయి.
అయ్యాయి. మరి మత సంస్కరణోద్యమంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఎవరు అంటే ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చును. ఇక్కడ పాప పరిహార పత్రాలు చూడండి, ఇక్కడ కూర్చొని అమ్ముతూ ఉన్నారు. సో ఇంటెలిజెన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం ఇంగ్లీష్లో. సో ఇది కూడా నిజంగా ప్రింటింగ్ ప్రెస్ మత సంస్కరణోద్యమానికి కారణమైంది. మరి మత సంస్కరణోద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే అంతకుముందు కూడా కొంతమంది ప్రయత్నం చేశారు, కానీ పరిస్థితుల ప్రభావం వలన ఈ మార్టిన్ లూథర్ టైంలోనే మత సంస్కరణోద్యమం అనేటువంటిది బాగా డెవలప్ అయింది. మరి మత సంస్కరణోద్యమంలో మార్టిన్ లూథర్ ఏ విధమైనటువంటి పాత్రను పోషించాడు ఇక్కడ తెలుసుకుందాం. ఇతను 1483 నవంబర్ 10వ తేదీన ఒక శాక్జనీ అనేటువంటి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇతను జర్మనీకి చెందినటువంటి వాడు, ముఖ్యంగా ప్రొటెస్టెంట్ మతానికి ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ప్రధానమైనటువంటి కారకుడు. ఇతడు ఒక ధార్మికవేత్త, మతవేత్త, ఒక సన్యాసి, విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా, ఇతను ఒక సంస్కర్తగా కూడా పేరు పొందడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా క్యాథలిక్ల నుంచి విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ మార్టిన్ లూథరే. ఈ మార్టిన్ లూథర్ 1508 విటెన్బర్గ్ అనేటువంటి విశ్వవిద్యాలయంలో మత బోధకుడిగా చేరాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడే ప్రొఫెసర్గా తయారైనాడు. సో ఆయన చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అందరికీ అర్థం కావడం వల్ల ఆయన అందరూ కూడా ఫాలో కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇతను లాటిన్ భాషలోనే కాకుండా జర్మన్ భాషలో కూడా ఇతను బోధించేటువంటి వాడు. అక్కడ ఎక్కువగా జర్మన్ చెప్తున్నారు కాబట్టి జర్మన్ భాషను ఈజీగా అర్థం చేసుకున్నారు. సో కాబట్టి విటెన్బర్గ్ విశ్వవిద్యాలయం ప్రధానమైనటువంటి కేంద్రమైంది. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇతను మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్, జ్వింగ్లిన్ అనేటువంటి వీళ్ళు ముగ్గురు కూడా మత సంస్కరణోద్యమంలో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వారి. మరి ఎందుకు ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడంటే చర్చిలో అనవసరమైనటువంటి సంస్కారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మోక్షం మాత్రమే రావాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారు సంస్కారాలు చేయాలి అంటున్నారు. కానీ లూథర్ ఏం చెప్తున్నాడు, కేవలం క్రీస్తు పట్ల విశ్వాసం మాత్రమే ఉండాలి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. సంస్కారాలు అవసరం లేదని చెప్పాడు. అంతేకాకుండా పాప పరిహార పత్రాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు, అవి ఇతనికి నచ్చలేదు. దీన్ని మీరేమైనా తప్పు చేస్తే ఏం చేయాలి, క్రీస్తు ముందు తప్పు ఒప్పుకొని మంచి పనులు చేయాలి, అంతేగాని పాప పరిహార పత్రాలు కొనడం వల్ల మీకు మోక్షం రాదురా నాయన అని చెప్పి ఇతను చెప్పడం అనేటువంటిది జరిగింది. వాటన్నిటినీ కూడా క్రోడీకరించుతూ 95 సిద్ధాంతాలను ప్రచురించాడు 1517. ఈ 95 సిద్ధాంతాలు కూడా దేవుని పట్ల వినయము, విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. ఈ 1517 చేసినటువంటి ఈ విటెన్బర్గ్ చర్చ్ అనేటువంటి గోడకు అందించాడు దీన్ని. అది లాటిన్ భాషలో ఉండడం వల్ల కొంతమందికి మాత్రమే అర్థమైంది, కానీ ఇదే మార్టిన్ లూథర్ ఉద్యమానికి ఆరంభంగా మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ ఈ 95 థీసిస్ అంటే 95 సిద్ధాంతాలను థీసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. ఇవన్నీ కూడా 95 సిద్ధాంతాలు ఇక్కడ చర్చికి అంటించేటువంటి విధానాన్ని కూడా మనం ఈ ఫోటోలో మనము గమనించవచ్చును. సో ఈ కరపత్రాల ప్రచురణ అనేటువంటిది 1518-20 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. ఎన్నో రకాలైనటువంటి కరపత్రాలను ముద్రించాడు. వాటిలో పోపు యొక్క దుచ్చరణను, మత బోధనలపై అనేకమైనటువంటి కరపత్రాలను ముద్రించాడు. ముఖ్యంగా ఆయన ముద్రించినటువంటి వాటిలో ప్రధానమైనటువంటిది జర్మన్ ప్రభువులకు వినపాలు అన్నాడు. ఇక్కడ ఏంది, ఈ కరపత్రంలో క్రైస్తవ విశ్వాసకులందరూ మతాధికారులే, మతాధికారులకు ఎలాంటి శక్తులు అద్భుత శక్తులు లేవు, వాళ్ళు కూడా ఒక సాధారణమైనటువంటి ప్రజలే అన్నాడు. సో కాబట్టి జర్మన్ రాకుమారులంతా ఏం చేయాలి, చర్చిలో ఉండేటువంటి ధనాన్ని అంతా కూడా స్వాధీనం చేసుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు వినియోగించాలి అని చెప్పాడు. అంతేకాకుండా రెండవ ప్రధానమైనటువంటి కరపత్రం ఏంటంటే బాబిలోని చేతిలో చర్చి బంది. దీంట్లో ఏం చెప్పాడు, పోపు చేసేటువంటి దుచ్చర్లన్నీ కూడా ఖండించాడు, పూజా కార్యక్రమాలన్నీ కూడా అవసరం లేదని చెప్పాడు. మూడవది క్రైస్తవ స్వేచ్ఛ. ఈ కరపత్రంలో ఏం చెప్పాడు, నిజంగా క్రైస్తవ మతంలో ఏముందో మత బోధనలన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. సో దీనివల్ల కొత్త నూతన చర్చ అనేటువంటిది ప్రారంభమైంది. ఈ క్యాథలిక్ మతంలో వచ్చినటువంటి ఈ కొత్త మార్పే ఈ నూతన చర్చ అనేటువంటిది. అంటే ఏంటి, చర్చిని సంస్కరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నూతన చర్చిని ఏర్పాటు చేశాడు. లూథర్ చర్చిలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చాడు. ఏంటి, చర్చ్ కార్యక్రమాల్లో లాటిన్ భాషకు బదులు జర్మన్ భాషను ఉపయోగించాలి, ఎందుకంటే ఎక్కువ మంది జర్మన్ ఉన్నారు కాబట్టి. మతాధికారుల ఎన్నికలలో వారసత్వాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదని చెప్పాడు. అంతేకాకుండా
మతాధికారులు వివాహం చేసుకోవాలని కూడా చెప్పాడు. ఎందుకంటే వివాహం చేసుకోకపోతే అక్రమ సంతానానికి వాళ్ళు పాల్పడుతున్నారు కాబట్టి. అదేవిధంగా సంస్కారాలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకించాడు. కేవలం దేవుని పైన విశ్వాసం మాత్రమే ఉండాలి, అప్పుడే నీకు మోక్షం వస్తుందని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. చర్చ అనేటువంటిది రాజ్యం యొక్క ఆధీనంలో ఉండాలి కానీ మనకు మతాధికారుల యొక్క ఆధీనంలో ఉండకూడదు అని చెప్పారు. అంతేకాదు బైబిల్ యొక్క ప్రతులే అత్యున్నతము, అంతేగాని మతాధికారులు కూడా బైబిల్లో ఉండేటువంటి విషయాలే చెప్పాలని చెప్పడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. సో దీనివల్ల మార్టిన్ లూథర్ చెప్పినటువంటి భావాలన్నీ కూడా ప్రజలకు బాగా అర్థమైనాయి, ఎంతగానో ప్రభావితం చేశాయి. సో అందుకోసము ప్రజలందరూ కూడా ఉద్యమాలు స్టార్ట్ చేశారు. ఏంటి, ప్రభువులు కూడా ఈవెన్ ఏం చేశారు, 1523-24 సంవత్సరాల కాలంలో వాళ్ళు తిరుగుబాటు చేస్తే రైతులు 1524-25 సంవత్సరాల మధ్యకాలంలో చేశారు. ఎందుకు, ఈ చర్చకు వ్యతిరేకంగా అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులకు వ్యతిరేకంగా చేయడం జరిగింది. లూథర్ ఆ తిరుగుబాటును అణచివేయాలని చెప్పి ప్రభు వర్గాన్ని కోరాడు. ఎందుకంటే ఆయన కోరుకుంది ఏంది, సో కేవలము చర్చిలో మార్పులు రావాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఇక్కడ వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఉద్యమము దాన్ని వద్దు అని చెప్పాడు ఆయన. అంతేకాకుండా మార్టిన్ లూథర్ ఉద్యమం ఫలితంగా క్రైస్తవ మతంలో క్యాథలిక్లు అనేటువంటి వాళ్ళు మరియు ప్రొటెస్టెంట్ అనేటువంటి వాళ్ళు రెండు రకాలుగా విడిపోవడం అనేటువంటిది జరిగింది. సో దీనివల్ల అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 1526-29 సంవత్సరాల మధ్యకాలంలో పవిత్ర రోమన్ సామ్రాజ్య శాసనసభ సమావేశాలకు వెళ్ళిన క్రైస్తవ మతంలో లూథర్ సిద్ధాంతాలను అంగీకరించడం లేదని తేల్చెప్పారు. ఫలితంగా లూథర్ అనుచరులు ఏం చేసినారు, చర్చి నుంచి విడిపోయి కొత్త చర్చిని ఏర్పాటు చేశారు. దీనినే ప్రొటెస్టెంట్ ఉద్యమం అంటారు. సో ఇదన్నీ కూడా ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ప్రధాన కారణంగా మనం పేర్కొనవచ్చు. ఈ మీరు ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు ప్రొటెస్టెంట్ మతంలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయో. ఇక్కడ చూడండి, పాప పరిహార పత్రాలన్నీ కూడా తగలబెడుతూ ఉన్నారు. అంతే రకాలైనటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చును. ముఖ్యంగా 1545 మతాధికారులందరినీ కూడా రోమ్ దయ్యాలుగా అతను అభివర్ణించడం అనేటువంటిది జరిగింది. చివరి రోజుల్లో కూడా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉత్తరాలు రాశాడు, సంభాషణలన్నీ కూడా జరిపాడు. మార్టిన్ లూథర్ చర్చిలో మార్పు కోసం చేపట్టినట్టు ఉద్యమంలో అచ్చుయంత్రం అనేటువంటిది బాగా ఉపయోగపడింది. అతని భార్య అయినటువంటి క్యాథరిన్, ఫిలిప్ మిలాన్చిన్ అనేటువంటి ఆయన ఫ్రెండ్ వాళ్ళు ఎంతగానో అతనికి సహాయం చేశారు. నిజంగా వాళ్ళ యొక్క వాళ్ళు కూడా మా మత సంస్కరణ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. సో ఈ విధంగా చివరి రోజుల్లో ఆయన అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాడు. అయితే గుండెపోటుతో ఆయన 1546 ఫిబ్రవరి 18 మరణించడం అనేటువంటిది జరిగింది. సో మరి ఈయన మరణించినా కూడా ఆయన యొక్క ఉద్యమం వ్యాప్తి అనేటువంటిది జరుగుతూనే ఉంది. జెంగ్విలిన్ కానీ, జాన్ కాల్విన్ కానీ, ఇంగ్లాండ్లో హెన్రీ 8 అనేటువంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జెంగ్విలిన్ గురించి కూడా తెలుసుకోవాలంటే 1484-1531 సంవత్సరాల మధ్యకాలంలో స్విట్జర్లాండ్లో మత సంస్కరణ ఉద్యమాన్ని నడిపాడు. ఇతరు ఒక న్యాయాధీశుని యొక్క కుమారుడు, గొప్ప విద్యావేత్త. 22 సంవత్సరాల వయసులోనే లూథర్ యొక్క భావాలతో ప్రభావితులయ్యి క్రైస్తవ సన్యాస జీవితాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. క్యాథలిక్లందరినీ కూడా ప్రొటెస్టెంట్లుగా మార్చడానికి ఇతను ప్రయత్నం చేశాడు. సో దీనివల్ల అంతర్గత యుద్ధం అనేటువంటిది జరిగింది. ఈ పోరాటంలో జ్వెంగిలిన హత్యకు గురి కావడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడవచ్చును. అంటే ఉద్యమంలో భాగంగా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. జాన్ కాల్విన్ 1509-64 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నాడు. ఈయన ఫ్రాన్స్లో ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఫ్రాన్స్లో ప్రతిఘటన అనేటువంటిది వచ్చింది. జెనీవాకు పారిపోయాడు. సో కాల్విన్ నీతి నియమాలు, ఆధ్యాత్మికత, మత పద్ధతులు ప్రతి వ్యక్తి కూడా కఠినంగా ఆచరించాలని చెప్పాడు. సుఖాలన్నీ కూడా విడిచిపెట్టాలని చెప్పాడు. చర్చిలో హాజరు పట్టికను తయారు చేశాడు. జూదము, నాట్యము, నాటక ప్రదర్శనలన్నీ కూడా రద్దు చేశాడు. భోజనానికి ముందు దేవుణ్ణి ప్రార్థించాలని, ఆదివారాన్ని దేవుడి రోజుగా ప్రకటించాలని, ప్రార్థన చేయాలని చెప్పి కూడా ఇతను తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ రిలిజియన్ అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశాడు. ఇది కాలువజనానికి ప్రధానమైనటువంటి పుస్తకంగా మనము పేర్కొనవచ్చు. ప్రజలందరూ కూడా పుట్టుకతో పాపాత్ములు, ఎవరిని శిక్షించాలో ఎవరిని రక్షించాలో దేవునికి ముందే నిర్ణయించబడి ఉంటుంది అని చెప్పి చెప్పాడు. దీని ఫలితంగా బూర్జువా వర్గం అంటే మధ్యతరగతి వర్గము మరియు పెట్టుబడిదారు వర్గము కాల్విన్ మతానికి అంతటికీ కూడా మద్దతుదారునిగా మారారు. ప్రొటెస్టెంట్ ఉద్యమంలో కాల్విన్ యొక్క భావాలు జెనీవాతో పాటు ఫ్రాన్సు, ఇంగ్లాండు,
అనేక దేశాలకు విస్తరించాయి. అత్యంత ప్రభావితమైనటువంటి ఉద్యమంగా దీన్ని మనము పేర్కొనవచ్చును. సో ఇంగ్లాండ్లో కూడా ప్రొటెస్టెంట్ ఉద్యమం వచ్చింది. దీన్ని హెన్రీ 8 అనేటువంటి ఆయన ప్రారంభించాడు. ఇతను క్యాథరిన్ అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం వరకు కూడా వీళ్లకు సంతానం లేదు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఒక అనారోగ్యం గల కుమార్తె జన్మించింది. సో దీనివల్ల ఆయన అన్నే బొలిన్ అనేటువంటి ఆమెను వివాహం చేసుకోవాలి. సో దానికోసం నాకు విడాకులు ఇవ్వాలని చెప్పి పోపును కోరాడు. సో పోపు దానికి అంగీకరించలేదు. అందువల్ల ఆయన ఒక చట్టం తీసుకొని వచ్చాడు. ఆ చట్టం ద్వారా కొత్తగా ఆయనే కొత్తగా ఆంగ్లికన్ చర్చ్ అనేటువంటి దాన్ని ఒకటి స్థాపించి ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ఇంగ్లాండ్లో ప్రారంభించాడు. ఇది చర్చ్ సాంప్రదాయాలను పూజా పద్ధతులన్నీ కూడా ఇందులో పాతవే జరిగేటువంటివి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ప్రొటెస్టెంట్ ఉద్యమం జరుగుతూ ఉంటే ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమంలో భాగంగా అనేక రకాలైనటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి క్యాథలిక్ మతంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేశారు, ఆ మతంలో ఉండేటువంటి లోపాలన్నింటినీ కూడా సంస్కరించి మళ్ళీ పవిత్రమైనటువంటి మతంగా చేయాలని చెప్పి ప్రతి సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అంటే క్యాథలిక్ చర్చ్ నుంచి విడిపోయినటువంటి ప్రొటెస్టెంట్లు నడిపినటువంటి మత సంస్కరణ ఉద్యమానికి క్యాథలిక్ చర్చిలో వచ్చినటువంటి ప్రతిస్పందననే ప్రతి సంస్కరణ ఉద్యమంగా భావించవచ్చు. సో ఇక్కడ స్పెయిన్లో ఇగ్నోషియన్ లయోలా అనేటువంటి ఆయన జెస్యూట్ అనేటువంటి ఒక సమాజాన్ని స్థాపించాడనమాట. సో ఇతడు ప్రతి సంస్కరణ ఉద్యమానికి ఎంతగానో కృషి చేశాడు. అంటే పోయినటువంటి నేమును తిరిగి మళ్ళీ తెచ్చుకోవాలి, ఆ క్రైస్తవ మతంలో ఉండేటువంటి లోపాలన్నింటినీ కూడా తొలగించి దానికి మళ్ళీ తిరిగి ప్రాధాన్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 1545-63 సంవత్సరాల మధ్యకాలంలో 3 ట్రెంట్ పరిషత్ సమావేశాలు జరిగాయి. ఈ ట్రెంట్ పరిషత్ సమావేశాల్లో ఏమేమి మార్పులు తీసుకురావాలని చెప్పి వాళ్ళంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ట్రెంట్ పరిషత్ అనేటువంటిది ఇక్కడంతా కూడా సమావేశమైంది. అందరూ కూడా కూర్చొని ఉన్నారు, ఇక్కడ మతాధికారులు ఉన్నారు, ఇక్కడంతా కూడా హాజరైనారు. సో వాళ్ళంతా కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు హెన్రీని మినము ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్లో గమనించవచ్చు. సో ఇందులో ఏం నిర్ణయించారో మనం ఇక్కడ చూద్దాం. చర్చికి పెద్ద ఎవరు, పోపే ఉంటాడు. అంటే అందరికీ పెద్ద ఆయన. బైబిల్ను వ్యాఖ్యానించడంలో, మత సిద్ధాంతాలను చెప్పడంలో అత్యున్నత అధికారి పోప్కే ఉంటుంది. పవిత్ర బైబిల్ను మాత్రమే ప్రామాణికంగా భావించాలి. చర్చికి మాత్రమే క్రైస్తవ రాతపరితులను వ్యాఖ్యానించే అధికారం ఉంటుంది. పాప పరిహార పత్రాలు అమ్మడం కానీ కొనడం కానీ నిషేధించారు. చర్చి అధికారులు విజ్ఞానాన్ని సంపాదించి శిక్షణ పొంది క్రమశిక్షణతో వ్యవహరించాలని చెప్పి ఆదేశించారు. క్రైస్తవ మత బోధనలో వాడుక భాషలో కూడా జరగాలి, ఎందుకంటే అందరికి కూడా ఈజీగా అర్థమవుతాయి కాబట్టి. సో కాబట్టి ఇగ్నోషియన్ లయోలా 1491-1556 సంవత్సరాల మధ్యకాలంలో జెస్యూట్ అనేటువంటి సమాజాన్ని స్థాపించారు. తెలుగులో మనం దాన్ని జీసస్ సంఘం అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇది 1534 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇతను స్పెయిన్కి చెందినటువంటి వాడు. ఇతడు స్పెయిన్ ప్యారిస్ యుద్ధంలో గాయపడితే ఆ టైంలో యేసుక్రీస్తు గురించి, ఆయన యొక్క సిద్ధాంతాల గురించి మరియు మతం గురించి అధ్యయనం చేశాడు. సో తర్వాత జీవితం అంతా కూడా దానికి అర్పితం చేశాడు. ఈ జెస్యూట్ సమాజంలో 6 మంది సభ్యులు ఉండేటువంటి వాళ్ళు. ఈ 6 మంది సభ్యుల్లో పవిత్రత, పేదరికము, దేవుడు, క్రైస్తవ సంఘము, సేవా గుణాలన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా వాటిని పాటించేటువంటి వాళ్ళు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఫోటోగ్రాఫ్లో లయోలా, ఇగ్నోషియన్ లయోలా ఉన్నాడు. ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయన కూడా ఇక్కడ మనము చూడవచ్చు. వీళ్ళు ప్రతి సంస్కరణ ఉద్యమంలో క్రైస్తవ మత వ్యాప్తిలో ఎంతగానో ప్రయత్నం చేశారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయన, ఇతను కూడా క్రైస్తవ మతాన్ని వివిధ ప్రాంతాలకు విస్తరించడంలో, క్యాథలిక్ చర్చి పతనాన్ని బలోపేతం చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఇతడు చైనా, అమెరికా, భారతదేశం, జపాన్ లాంటి దేశాలకు క్రైస్తవ మతాన్ని విస్తరించాడు. ఇగ్నోషియన్ లయోలా 6 సభ్యుల్లో ప్రముఖమైనటువంటి అంచుడుగా ఇతన్ని చెప్పుకోవచ్చు. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు స్థాపించి క్రైస్తవ మతంలో తిరిగి తన యొక్క ప్రాధాన్యతను పెంచుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. సో ఈ మత సంస్కరణ ఉద్యమం అనేటువంటిది రావడం వల్ల కొన్ని ఫలితాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా క్రైస్తవ మతంలో లోపాలన్నీ కూడా తొలగించబడ్డాయి. ముఖ్యంగా సముద్రాలను అధిగమించడం, దూర ప్రాంతాలను కనుక్కోవడం, వ్యాపార విస్తరణ, పెట్టుబడిదారు విధానము, జాతీయ అభివృద్ధి, సాంప్రదాయ సాహిత్యం అభివృద్ధి చెందడము, సామాన్య శాస్త్రాలు అభివృద్ధి చెందడం అన్నీ కూడా జరిగినాయి. ముఖ్యంగా క్రైస్తవ మతంలో క్యాథలికులు, ప్రొటెస్టెంట్ అనేటువంటి 2 వర్గాలు చాలా క్లియర్గా విడిపోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మత సంస్కరణ ఉద్యమం నీతి నియమాలపై అధికమైనటువంటి ప్రభావాన్ని కనబరిచింది. లౌకికవాదము, రాజకీయ సాంఘిక వ్యవస్థ అనేటువంటిది బలపడింది. వ్యక్తివాదం, వ్యక్తి స్వేచ్ఛ ప్రధానమైనటువంటి లక్షణాలు కావడము జరిగింది. అంతేకాకుండా శ్రమ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే మతాధికారులు కూడా ప్రజల మధ్య చేరి ప్రజలకు సేవ చేయాలని చెప్పారు. చర్చి యొక్క ఆస్తులన్నింటినీ కూడా ప్రజలు కాదు రాజులు స్వాధీనం చేసుకోవాలి, దానిని
విద్యాభివృద్ధికి ఉపయోగించాలని చెప్పి తెలపడం అనేటువంటిది జరిగింది. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందింది. ప్రజాస్వామ్య వ్యవస్థ, సాంఘిక సమానత్వం మతాధికారులు అందరూ కూడా తెలుసుకున్నారు. నిరంకుశ అధికారం అనేటువంటిది పెరిగింది. జాతీయత భావాలు పెరిగాయి. జాతీయత వాదం అనేటువంటిది పెరిగింది. విజ్ఞాన శాస్త్రాలు, సాంస్కృతిక కళారంగాలు, పత్రికా రంగం అన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి. దీనివల్ల ప్రజల్లో విజ్ఞానం కూడా పెరిగింది అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అంటే ఈ విధంగా మత సంస్కరణోద్యమం చర్చిలో విభజన తెచ్చి కేథలిక్ మతాన్ని సంస్కరించి చర్చిలో సంస్కరణలకు మత సంస్కరణ ఉద్యమం కారణమైంది. మార్టిన్ లూథర్ కానీ, జుంగిలిన్ కానీ, క్వాల్విన్ కానీ ఉద్యమానికి ప్రధానమైనటువంటి కారకులయ్యారు. ప్రతి సంస్కరణోద్యమం రావడం వల్ల చర్చి తిరిగి తన యొక్క ప్రాధాన్యతను మళ్ళీ నిలుపుకుంది. ఇది రాబోయేటువంటి ఉద్యమాలకు మార్గదర్శకమైంది. భారతదేశంలో కూడా సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలకు ఈ ఉద్యమం ప్రోత్సాహాన్ని చెందడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.